దేశ రాజకీయాలలో రాష్ట్ర రాజకీయాలలో రాబో సంవత్సర కాలం చాలా కీలకమైనటువంటి కాలం బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ఒక శనిగ్రహంలా దాపురించింది వైకాపా టీడీపీ పార్టీలు రాహు కేతువులుగా దాపురించాయి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం అన్యాయం నష్టం కలిగించింది ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఊసేలేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ విజయవాడ మెట్రో ఊసేలేదు విశాఖ రైల్వే జోన్ ప్రస్తావనే లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఊసేలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను తెగ అమ్మేస్తా ఉంది మన్నవరం ప్రాజెక్టును మూసేసింది ఆంధ్ర బ్యాంకుని కాలగర్భంలో కలిపేసింది ఇక దేశానికి సంబంధించి దేశాన్ని అపుర భారత్ చేసింది 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల కాలంలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానమంత్రుల పాలనా కాలంలో అయిన కేంద్ర అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు కేవలం 8 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 109 లక్షల కోట్ల రూపాయలు 13 మంది ప్రధానమంత్రులు 46 లక్షల కోట్లు ఒక్క ప్రధానమంత్రి 109 లక్షల కోట్లు 67 సంవత్సరాల్లో 46 లక్షల కోట్లు కేవలం 8 సంవత్సరాల్లో 109 లక్షల కోట్ల రూపాయలు దేశాన్ని అప్పుల భారత్ చేశాడు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు మాకిద్దరు మేమిద్దరం అన్నట్టు మేమిద్దరము మాకిద్దరం అనే కుటుంబ నియంత్రణ స్లోగన్ అన్నట్టు ఇద్దరు గుజరాతీలు అమ్మేవాళ్ళు ఇద్దరు గుజరాతీలు కొనేవాళ్ళు మోడీ అమిత్ షా అమ్మేవాళ్ళు ఆదాని అంబానీ కొనేవాళ్ళు ఈ విధంగా ఇండియా ఈజ్ ఫర్ సేల్ దేశాన్ని అమ్మేస్తున్నాడు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు పోర్టులు ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తున్నారు ఇది కాక జీడిపి జి అంటే గ్యాస్ డి అంటే డీజిల్ పి అంటే పెట్రోల్ గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు అందుబాటులో లేకుండా పెంచేశాడు నిరుద్యోగ సమస్య వికటాటహాసం చేస్తా ఉంది సబ్కే సాత్ సబ్కే వికాస్ బదులు సబ్కే వినాశ్ జరుగుతూ ఉంది దేశానికి అచ్చే దిన బదులు చచ్చే దినాలు దాపరించాయి కాబట్టి ఇది బీజేపీ పాలన ఇక ప్రాంతీయ పార్టీలు టీడీపీ వైకాపా చూస్తే ఇవి కట్టుకొని జాలవు కప్పుకొని జాలవు ఈ ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు విభజన చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేసే శక్తి లేదు కానీ ఫోజు మాత్రం పెద్దగా కొడుతుంటాయి అంతా వాళ్ళతోనే అవుతున్నట్టు ఉడికిన పట్ట పేగు తెగదు పెళ్ళింటి కడ కుక్కల గోళ చేసినట్టు వీళ్ళ గోల తప్ప వీళ్ళతో ఏమీ కాదు ఉడత ఊపులే తప్ప చింతకాయలు రాలో వీళ్ళతో ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ వీళ్ళు ముగ్గురు నరేంద్ర మోడీ చేతిలో కీలు బొమ్మలు కబాలీలు రజనీకాంత్ సినిమాలో కబాలీ సినిమాలో డైలాగ్ ఉంది ఒక పాత తెలుగు సినిమాలో ఒక విలన్ గల్లలుంగి కట్టుకొని ఇడ ఘాటు పెట్టుకొని మీసం మెలేసి ఏ కబాలీ అని పిలువగానే చేతులు కట్టుకొని వంగోని ఎస్ బాస్ అంటారే అటువంటి కబాలీగాలు ఈ పార్టీలు బీజేపీ చేతిలో కాబట్టి ఈ దుష్ట చతుష్టయ పార్టీలను అంటే బీజేపీ వైకాపా టీడీపీ జనసేన ఈ దుష్ట చతుష్టయ పార్టీలను రాష్ట్ర పొలిమేర నుండి తరిమి తరిమి కొడితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు కాబట్టి అందుకోసమే ఈ సంవత్సర కాలం చాలా కీలకం వీళ్ళ యొక్క ప్రచార ఆర్భాటాల్లో మీరు పొంగిపోవద్దు వీళ్ళతో ఏమీ కాదు ఈ దేశం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఒక కాంగ్రెస్తోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం లేకొస్తే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుంది
అని రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఏమిటి ఆరు సూత్రాలు? ఒకటి, రైతులకు సంబంధించి 6 లక్షల రూపాయల వరకు వ్యాపార రుణాల మాఫీ. రెండు, మహిళలకు సంబంధించి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. మూడు, పేదలకు సంబంధించి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6000 రూపాయల ఆర్థిక సహాయం. నాలుగు, యువతకు సంబంధించి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు. ఐదు, వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ రాయలసీమకు ఉత్తరాంధ్రకు అమలు చేయడం. మిగతా ఆరవది, విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు, విశాఖ రైల్వే జోన్ మొదలుకొని పోలవరం మొదలుకొని కడప జిల్లా స్టీల్ ప్లాంట్ మొత్తం అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం ఈ ఆరు సూత్రాల కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సూత్రాలను అమలు చేస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించమని కోరుకుంటున్నా. నాది ఒకటే మార్గదర్శికి సంబంధించి రెండు సామెతలు. ఒక సామెత వచ్చేసి మరి ఈ ప్రాంతంలో ఉందో లేదో, ఆవు దూడ బాగుండగా మధ్యలో గుంజకొచ్చింది గురక రోగం అని ఒక సామెత ఉంది. ఆవు బాగుందంట, దూడ బాగుంది, కట్టేసిన తిన్న గుంజ, ఆ గుంజ గురక రోగం వచ్చిందంట. ఇక్కడ మార్గదర్శి, లబ్ధిదారులు, వినియోగదారులు వాళ్ళు కంప్లైంట్ చేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దాదాపు 2 లక్షల మంది వినియోగదారులు ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలే. ఇంకా యాజమాన్యము, సిబ్బంది బాగున్నారు. మధ్యలో గవర్నమెంట్ ఏమొచ్చింది అంటున్నది, నీకు ఎవరు కంప్లైంట్ చేశారు, నీకేం గాడు. ఇక రెండవది, అత్త మీద కోపం, దొత్త మీద చూపించినట్టుగా ఒక కోడలి. ఇక్కడ కోపం అంతేమి, మిగతా మీడియాతో పాటు రామోజీరావు చెందినటువంటి ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద వాస్తవాలు తెలియపరుస్తూ ఉంది. దాన్ని తట్టుకోలేక ఈ కక్ష, అత్త మీద కోపం, దుత్త మీద చూపించింది. కాబట్టి రేపు వచ్చిన అదే చెప్తాను, నాకు ఇంతవరకు ఏం రాలేదు. ఇంకామా సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భవిష్యత్ అని ఇంటికి స్టిక్కర్లు అందించే కార్యక్రమం చేస్తుంది, దాని మీద అది ఆయన ఏదో కొంచెం పొరపాటు పడినట్టుంది. అయినది ఒకటి, అనుకున్నది ఒకటి, బొల్తా కొట్టిందిలే బుల్బులు పెట్టానే. ఆయన అనుకున్నది జగనే మా దరిద్రము, జగనే మా శని అని పెట్టాలనుకున్నాడు. ప్రజలు ఆ విధంగా అనుకున్నారు. మరి ఆయన సలహాదారులు ఎవరో ఈ విధంగా పెడితే బాగుంటుందని చెప్పి పెట్టినట్టుంది. కానీ కరెక్ట్ పదం అది కాదు. జగనే మా దరిద్రం, జగనే మా శని అని పెట్టి స్టిక్కర్లు అది తింటే అద్భుతంగా పర్ఫెక్ట్గా ఉండేది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, జగన్ పాలనలో రాష్ట్రంలో రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, మందుబాబులు మండిపోతున్నారు, నిరుద్యోగులు నీరసంతో ఉన్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు, సర్పంచులు సలసలా కాగిపోతున్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్, గంజాయి కల్చర్ పెరిగిపోయింది. మాఫియా రాజ్యం వెళుతూ ఉంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందన మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, బియ్యం మాఫియా, మాఫియా రాజ్యం వెళుతూ ఉంది ఈ రాష్ట్రం. ఈ 4 సంవత్సరాల కాలంలో అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా, మధ్య ఆంధ్రప్రదేశ్గా తయారైంది. కాబట్టి ప్రజలు జగన్ పోవాలి ఆ రోజేమో, రావాలి జగన్, కావాలి జగన్ అన్న జనమే, పోవాలి జగన్, వద్దు జగన్ చెప్పేసి నాడు నినదిస్తున్నారు. ఈ యొక్క దరిద్ర పాలన ఎప్పుడెప్పుడు పోతుందని 1000 కళ్ళతో చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంలో పుండు మీద కారం జల్లినట్లు ఈ దరిద్ర పాలన ఎందుకు అనుకుంటుంటే, నువ్వే మా భవిష్యత్, నువ్వే మా నమ్మకం అంటే ఇదేమన్నా విడ్డూరం కాక మరేమన్నా ఉందా? కాబట్టి పేరు మారుస్తే, ఇప్పటికైనా సరే పేరు మారుస్తే సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ రెండు పార్టీలు దొందు దొందే, వైకాపా టీడీపీ దొందు దొందే. ఒకరేమో అరచేతిలో వైకుంఠం చూపిస్తారు, ఇంకోరేమో అరచేతిలో కైలాసం చూపిస్తారు. గతంలో వీళ్ళు కూడా 5 సంవత్సరాల పాటు ఉన్నారు. కాబట్టి వీళ్ళు చెప్పిన హామీలు, అనేక హామీలు నెరవేర్చలేదు. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకించి వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది? ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. అది ఫెయిల్ అయిపోయినారు.
రెండవది 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారం లేకొస్తానే ఫిల్ అప్ చేస్తామని చెప్పారు. కేవలం 10,156 ఉద్యోగాలు మాత్రమే ఫిల్ అప్ చేశారు. కాబట్టి ఆ హామీ నెరవేరలేదు. మూడవది ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అది చేయలేదు. దానికి తోడు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ గరిష్ట వయో పరిమితిని 60 నుంచి 62కు పెంచారు. ఆ విధంగా నిరుద్యోగులకు మోసం చేసింది. తర్వాత స్వయం ఉపాధి పథకాలు, గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కాపు దివ్యాంగుల కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలు, ల్యాండ్ పర్చేస్ స్కీములు కానీ స్వయం ఉపాధి పథకాలు కానీ అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి. మొత్తం ఆ యొక్క కార్పొరేషన్స్ అన్ని నిధులు లేక నిర్వీర్యం అయిపోయినాయి. ఆ విధంగా స్వయం ఉపాధి పథకాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, స్వయం ఉపాధి పథకాలు లేవు. కొన్ని ప్రైవేట్ రంగంలో చూస్తామంటే ఈ యొక్క జేసీబీ కల్చర్, ఏసీబీ కల్చర్, పీసీబీ కల్చర్, జేసీబీలతో కూల్చివేయడం, ఏసీబీలతో దాడులు చేర్చడం, పీసీబీలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో దాడి చేయించడం, ఈ యొక్క దుష్ట సంస్కృతి వలన కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు పోతా ఉన్నాయి. అమర రాజా బ్యాటరీస్ అటాటి. కాబట్టి యువతకు నమ్మించి మోసం చేసింది జగన్ ప్రభుత్వం. వైకా టీడీపీ ప్రభుత్వం కూడా నేను చెప్పినట్టు వాళ్ళ అరచేతిలో వైకుంఠం చూపించారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి అందుకోసమే ఈ రాహుకేతులన్నీ ముందుగానే వచ్చేసి బీజేపీ ఏమో శనిగ్రహం అయితే వైకాపా టీడీపీలు ఇవి రాహుకేతులు, పర్సనల్గా రాష్ట్రం పెట్టినటువంటి రాహుకేతులవి. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరినీ సాగనంబితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు.